హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఈరోజు ఇన్స్టెంట్గా పాలకోవా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకుని బాగా మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు మరిగించిన పాలని మనం ఇందులో వేసుకుని ఇంకొంతసేపు మనం మరగనివ్వాలి. కొంచెం బాగా మరిగిన తర్వాత 1 కప్పుతో అయితే మనం పాలు తీసుకున్నామో అదే కప్ సైజ్ మనం పాల పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మిక్స్ చేసుకుని బాగా ఉండలు కట్టకుండా మనం ఈ పాలలో ఈ పాల పౌడర్ కలిసిపోయేటట్టుగా మనం బాగా గరిటెతో తిప్పుకోవాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. మనం దీన్ని బాగా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని మనం బాగా దగ్గర చేసుకోవాలి. ఇందులో కొంచెం మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు మనం గరిటెతో తిప్పుతూనే ఉండాలి, లేదంటే పెద్ద పెద్దగా ఉండలు కట్టేస్తాయి. ఉండలు కట్టడం వల్ల మనకి కోవా అనేది సరిగా రాదు. ఇప్పుడు మనం ఇందులో 1 కప్ సైజ్ తీసుకున్నామో మెజర్మెంట్, అదే కప్లో 1/2 పంచదార తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా దగ్గర పడిందో, ఇంకొంచెం దగ్గర పడితే మనం దీన్ని తీసేసుకోవచ్చు. మనం కోవాలు చుట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. ఈ పాలకోవాని మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి. చాలా క్విక్గా అయిపోతుంది మనం ప్రసాదం కింద దేవుడికి పెట్టడానికి. సో ఇది బాగా దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ కోవా మిశ్రమాన్ని అంతటిని 1 ప్లేట్లోకి తీసుకుని కాసేపు చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ పాలకోవాల్ని రెడీ చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని మనం బాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చూపిస్తున్నట్టుగానే చేసుకోవాలండి. చేసేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది, కానీ బాగా చల్లారిన తర్వాత కోవా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బాగా దాని స్ట్రక్చర్ అనేది మనకి చూసారు కదా ఇందులో చూపించినట్టుగానే చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపులో. మీరు కూడా ఇన్స్టెంట్గా ఈ పాలకోవాని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా త్వరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.